ओम शुभंकर ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। मीन राशि वारिकी नवंबर मासमुलो गोचार फलितमुलु ये विधंगा उन्नायो तेलियजेस्तुन्नामु। श्रद्धगा आलकिंचंडि। मुख्यंगा मीन राशि वारु ई नेललो आरोग्य विषयमुलो चाला जाग्रत तीसुकोवालि। మీరు అతిగా ఒత్తిడి తీసుకున్నప్పటికీ కొన్ని సమస్యలు ఆరోగ్యం మీద పడి శ్వాసకి సంబంధించినటువంటి సమస్యలు ఛాతికి సంబంధించిన సమస్యలు తీవ్రంగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి। తినేటువంటి ఆహారములో స్వచ్ఛత లేకపోవడం వలన సరైనటువంటి పోషక పదార్థమైనటువంటి ఆహారము తినకపోవడం వలన లోపము శరీరములో వచ్చింది అని వైద్యులు గుర్తించి చెప్తారు। తద్వారా ఆహారం మీద కూడా కొంత శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది। ఇష్టానుసారముగా బయట పదార్థాలు తినడం ద్వారా రుగ్మత పెరిగి శరీరములో కొన్ని అచేతనమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీన రాశిలో ఉన్నటువంటి వారు శరీరం మీద శ్రద్ధ పెట్టడం అవశ్యం। వ్యాయామం చేయటం, యోగాభ్యాసాన్ని చేయటం, మంచి నీళ్ళని తరచుగా తాగుతూ ఉండటం చాలా అవసరం। ఆరోగ్య విషయంలో అజాగ్రత్త పడినట్లయితే గనక ఈ మాసములో చాలా సమస్యలని కొని తెచ్చుకుంటారు। వైద్య రంగములో ఉన్నటువంటి కొంతమందికి మీనరాశిలో ఉన్నటువంటి వారికి ప్రధానమైనటువంటి బిరుదులు రావటం మనం చూడవచ్చు। మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి సమయం పదవులు వరించటం, ఆ పదవులు యోగదాయకముగా ఉండటం మనము చూస్తాం। విద్యార్థులు కూడా మంచి విద్యను అభ్యసించడానికి విదేశీ ప్రయాణము చేయటము కూడా మన ఇళ్లల్లో మనం వింటూ ఉంటాం మీన రాశి పిల్లల కోసం। అదేవిధముగా ఇటువంటి విద్యను ఎవరు చదవరు, ఇటువంటి ఉద్దేశాలు ఎవరికి ఉండవు అనేటువంటి లక్షణాలు మన పిల్లల్లో మనకు కనిపిస్తాయి। కొంత ఉద్ధృతమైనటువంటి వాతావరణము కూడా మాసాంతములో ఉంటుంది। అందరికీ మీనరాశిలో ఉన్న వారందరికీ కూడా ఉద్ధృతము అంటే తీవ్రత, ఏదో తెలియనటువంటి హడావిడి, ధనము ఎక్కువగా ఖర్చవటము, ఏదో ఒక వ్యక్తిని కలవటానికో ఒక క్షేత్ర దర్శనానికో ధనాన్ని బాగా ఖర్చు పెట్టటము, సంఘములో మర్యాదపూర్వకముగా జీవనము చేయటానికి ఇది తథ్యము అని మనం అనుకుంటూ ఆ పని చేస్తాం, కానీ అనవసరముగా ధనాన్ని ఖర్చు పెట్టడం ఏమాత్రము శ్రేయోదాయకము కాదు మీనరాశి వారికి। మీనరాశిలో ఉండేటువంటి స్త్రీలు వ్యాపారములు ప్రారంభించటానికి మొక్కువ చూపుతారు। ఇప్పుడు వీరు ప్రారంభించేటువంటి వ్యాపారములు చాలా అభివృద్ధి చెందేటువంటి సమయముగా మనం అనుకోవచ్చు। శరీరముల్లో వచ్చినటువంటి రుగ్మతలని తొలగించి ధన కటాక్షాన్ని సంపూర్తిగా ప్రసాదించటానికి, మనలో ఉన్నటువంటి రోగ భయాన్ని తొలగించటానికి మీరు ఈ మాసములో పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం మంచిది। అంటే కార్తీక మాసములో సోమవార ప్రదోష కాలమునందున ఈశ్వరాభిషేకాన్ని చేసినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు। కుదిరితే ఒక్క బ్రాహ్మణ చేతైనా సరే రుద్రాభిషేకం చేయించుకోండి, లేకపోతే ఏకాదశ సంఖ్య బ్రాహ్మణులు అంటే 11 మంది బ్రాహ్మణులతో కూడి రుద్రాభిషేకాన్ని ఆచరించండి। చాలామందికి రుద్రాభిషేకము అంటే
వచ్చి కూర్చుని అలాగ శివుడి మీద పంచామృతాలు వేయటము అలా శివుడికి విభూతితో అభిషేకం చేయటము లేకపోతే ద్రాక్ష బళ్ళ రసముతో చెరుకు రసముతో గంధోదకము సుగంధోదకముతో అభిషేకం చేయటము మనందరికీ కూడా పరిపాటి వీటితో పాటుగా పరమేశ్వరుడికి గంగా జలముతో అభిషేకం చేయటం చాలా ప్రధానం కాబట్టి ఒక్క గంగా నది జలము దొరకటం అంటే కాశీ దాకా వెళ్ళాలి అటువంటి పరిస్థితుల్లో మన దగ్గరలో ఉన్నటువంటి నదీ జలాన్ని తీసుకొచ్చి సోమవారం పూట మీన రాశి వారు ప్రదోష కాలములో ఈశ్వరుడికి అభిషేకం చేయటము ఎన్నో దారిద్ర్యాలను తొలగిస్తుంది ముఖ్యముగా మన కుటుంబములో ఎవరైతే గనక అన్నార్తితో బాధపడుతున్నారో అటువంటి వారికి అన్నార్తిని తీరుస్తుంది మరియు ఈ జన్మనే కాదు ఏ జన్మలో కూడా అన్నపరమైనటువంటి కష్టములు మనకి కానీ మన కుటుంబ సభ్యులకి కానీ సంభవించవు కాబట్టి ఈ గంగాజల నదీ జల అభిషేకము ఎంతగానో మనకి శ్రేయమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ముఖ్యముగా వ్యాపారములు చేసుకునేటువంటి వారికి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మీ చుట్టూ చెప్పి అక్కడ ప్రధానంగా డబ్బులు పెట్టు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయి అని చెప్పేటువంటి పిచ్చి వ్యక్తులు మన చుట్టూ ఎక్కువ అవుతారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ధనాన్ని తప్పుడు దోవ పట్టించి అపహరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తోటి స్నేహితులు అనుకోవచ్చు తోటి వ్యాపారవేత్తలు అనుకోవచ్చు కాబట్టి ఇటువంటి మోసాలలో మనం పడకూడదు అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి సర్వం ఈశ్వరమయం ఈ జగత్తంతా కూడా ఈశ్వరమయంలో ఉంటుంది అటువంటప్పుడు ఈశ్వరానుగ్రహాన్ని పొందితేనే కొన్ని కొన్ని సులభంగా దొరుకుతాయి విద్యార్థులు కూడా విదేశాలు వెళ్ళి చదవటం ప్రధానము కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాయలో పడకుండా ఆ యొక్క లోకములో ఉండేటువంటి కొన్ని చెడు వ్యసనాలకు దగ్గర అవ్వకుండా ఉండాలంటే వారి పేరు మీద ఈశ్వరాభిషేకం చేయించటం ఉత్తమం మీనరాశిలో ఉండేటువంటి వారు నష్టపోయేటువంటి మాసముగా మాత్రం ఇది అనుకోవద్దు ఎన్నో లాభాలను చేకూరుస్తుంది మీకు ఈ మాసములో మీరు చేసే ప్రతి పని కూడా లాభదాయకముగానే ఉంటుంది కానీ ఈశ్వరానుగ్రహం ఉండటం ద్వారా ఆ లాభము ఎలా మీకు సంభవిస్తుందో అర్థమవుతుంది మంచి మనసుతో ఉండండి ఎవరిని కూడా ధిక్కరించవద్దు మనని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోండి మీనరాశి వారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కూడా ఒకానొక సమయములో పశ్చాత్తాపముతో బాధపడటం తథ్యం అది మీరు చూస్తారు అప్పుడు మీ ఆత్మ శాంతిస్తుంది మీ మనసు శాంతి పడుతుంది దానికి ఓపిక అవసరం ఓపిక లేకుండా పరుగు పరుగున ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టి 5 నిమిషంలో అతనికి అన్యాయం జరగాలి అని అనుకోవద్దు ఓపికతో ఉండండి మోసపోయారా ఓపికతో ఉండండి మిమ్మల్ని ఎంత మోస చేశాడో అంతకంటే 100 అతను మోసపోవటం తథ్యం పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈశ్వరుడికి ప్రదోషకాలములో సోమవారం పూట ఆరాధన చేయటం అనేది గొప్ప వరముగా మనం అనుకోవాలి ఏకాదశ రుద్రాభిషేకం మహన్యాసపూర్వకంగా ఆచరిస్తే ఎన్నో దారిద్ర్యాలు తొలగుతాయి ఎన్నో కష్టాలు తొలగుతాయి ఇంట్లో అప్రశాంతత అపమృత్యు బాధ తొలగుతుంది ఇటువంటి అభిషేకాన్ని మీనరాశి వారు ఆచరించి గోచార ఫలితాలు మరింత అద్భుతముగా పొందవచ్చు విద్యార్థులు కానీ అదేవిధముగా ఉద్యోగము చేసుకునేటువంటి వారు కానీ వివాహము కానటువంటి వారు కానీ సంతానము లేనటువంటి వారికి కానీ ప్రదోష శివాభిషేకము గొప్ప వరాలను ఇస్తుంది భక్తి శ్రద్ధ ప్రధానం భక్తిగా చేయాలి నమ్మకముతో శ్రద్ధగా చేయాలి ఇలా చేసినట్లయితే ఆ యొక్క పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించటం తథ్యం గోవుని పూజించండి
ఎక్కడైనా సరే దేశీయ నాటు ఆవు కనబడితే దానికి పచ్చగడ్డిని గాని ఎండుగడ్డిని గాని సమర్పణ చేయండి. చాలా మంది తోటకూరల్ని వాటిని ఆవుకు పెడుతున్నారు కానీ రబ్బర్ బ్యాండ్ తీయట్లేదు, వాటికి ఉండేటువంటి ప్లాస్టిక్ ద్రవ్యాలతోనే పెడుతున్నారు. ప్లాస్టిక్ మనిషికే అరగనప్పుడు ఆ యొక్క జంతువులకి అరగవు. మూర్ఖత్వముగా మీరు చేసేటువంటి పని పాపాన్ని తెచ్చిస్తుంది. కొంత శ్రద్ధగా మంచిగా ఉన్నటువంటి కూరలని వాటికి పెట్టండి. ఆమిత్యం అవి తినేటువంటి తవుడు పొట్టు ఇటువంటి పదార్థాలు పెట్టడమే మంచిది. గోసేవని చేసేటువంటి వారు అద్భుతమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తారని చెప్పి శాస్త్రంలో ఉంది. ఎంతోమంది ఋషులు రాజులు అదేవిధముగా పండితులు అందరూ కూడా గోవులని పూజన చేస్తున్నారు. గోవులని మనము పూజించడం ద్వారా సకల దేవతల అనుగ్రహం మనం పొందవచ్చు. ఈ యొక్క విధానాన్ని మీరు ఆచరించుకుంటూ గోచార ఫలితాలని మీనరాశి వారు ఈ యొక్క మాసంలో అద్భుతంగా పొందుతారని చెప్పి భావిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.